హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజిత హరి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను సో మీరందరూ కూడా బాగున్నారనుకుంటూ ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీతో మీందుకు వచ్చేసాను అది బ్రేక్ఫాస్ట్ రెసిపీ సో ఇది డైట్ చేయాలనే వాళ్ళకి అలాగే ఆకుకూరలు ఎక్కువగా పప్పుతో తినని వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది సో అదేంటంటే పాలకూర దోశ సో ఇది చేసుకోవడం ఈజీ అలాగే దోశలు ఎక్కువ నైట్లోనూ డిన్నర్గాను రెండు దోశలు తినేస్తూ ఉంటాం మార్నింగ్ కూడా సో అలాంటప్పుడు ఇలా ఆకుకూర వేసి చేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది అందులోనూ ఈ పాలకూరలో మామూలుగా మనకి మంచి ఫైబర్ అలాగే కాల్షియం ఐరన్ కూడా ఉంటుంది సో తప్పకుండా తీసుకోండి ట్రై చేయండి అండ్ ఆకుకూరలు తినని వాళ్ళకి ఇది ట్రై చేసి చెప్పండి ఇంకా ఆలోచన చేయకుండా పాలకూర దోశ రెసిపీ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి శుభ్రంగా వాష్ చేసుకున్న పాలకూరను యాడ్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు అలాగే అల్లం ముక్క నెక్స్ట్ సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి జీలకర్ర వన్ టీ స్పూన్ సో ఇవి వేసుకున్న తర్వాత మనకి ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి సో దోశ బ్యాటర్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసుకున్న పాలకూర పేస్ట్ని యాడ్ చేసుకుందాము చూడండి వాటర్ ఏమి వేయకుండానే ఈ విధంగా మనకి పేస్ట్ అయిపోతుంది సో దీన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుందాము సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దోశ వేసుకుందాము సో చూడ్డానికి కలర్ఫుల్గాను ఉంటుంది అలాగే టేస్టీగా ఉంటుంది ఇందులో మనం జీలకర్ర అల్లము కారం కోసం పచ్చిమిరపకాయలు యాడ్ చేసాం కాబట్టి మనకి చట్నీ కూడా అవసరం లేకుండా వేడివేడిగా అట్లే తినేవచ్చు చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా మన ఆకుకూరలు సరిగ్గా తీసుకోరు సో అందుకనే మనం ఇలా దోశ రూపంలో వేసి ఇచ్చామంటే వాళ్ళకి మంచి టేస్ట్గా ఉంటుంది సో బాగా తింటారు సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిపైన బటర్ కానీ లేదంటే గీ ఆయిల్ ఏదైనా కొద్దిగా వేసుకొని మనం రెండు వైపులా బాగా కాల్చుకున్నామంటే దోశని మంచి టేస్టీతో బాగుంటుంది నేను చెప్పాను కదా ఇది మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అని సో ఖచ్చితంగా ఇది మీకు అందరు కూడా నచ్చుతుంది తప్పకుండా డైట్ చేసే వాళ్ళకు కూడా ఇది బాగా యూస్ అవుతుంది సో మీరు కూడా ట్రై చేయండి సో ఈ విధంగా రెండు వైపులా బాగా కాల్చుకున్న తర్వాత మనం తీసేసుకున్నామంటే ఇలాగ వేడివేడిగా తిన్నామంటే చట్నీ కూడా అవసరం లేదు ఓకే ఫ్రెండ్స్ అందరూ ఇంట్లోనే ఉండండి స్టే హోమ్ అండ్ స్టే సేఫ్ అండ్ స్టే రెస్పాన్సిబుల్ అండ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి ఈ దోశలు మీకు ఎలా వచ్చిందో కమెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్